हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా గ్రీన్ పీస్ కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా। ఈ గ్రీన్ పీస్ కర్రీ రోటీ, చపాతి, బిర్యానీ దేని కాంబినేషన్కైనా సూపర్గా ఉంటుంది। ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి। అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి। ఇందులో 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। వీటిని ఫ్రై చేసుకోవాలి। అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి। వెల్లుల్లిపాయల్ని 10 నుంచి 15 దాకా వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యాక ఇందులో 4 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి। ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి। ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt వేసుకొని మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే pan లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ రెండింటిని ఆయిల్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మెతి వేసుకొని కలుపుకోవాలి। కసూరి మెతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న టమాటా, ఉల్లిపాయ, అల్లం, ఈ చిన్న ఉల్లిపాయ పేస్ట్ ని మనం ఆయిల్ లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి। మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషస్ ఉడకనివ్వాలి। 5 నిమిషస్ తర్వాత మనం ఒకసారి గంటతో కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో గ్రీన్ పీస్ ని వేసుకోవాలి, అంటే పచ్చి బఠానీలు అన్నమాట। ఇవి పచ్చి బఠానీలు 2 కప్పులు వేసుకోవాలి। మీకు పచ్చి బఠానీలు దొరకకపోతే, అవైలబుల్ లో ఉండకపోతే మీకు ఫ్రోజన్ వన్ కూడా దొరుకుతాయి, అవి స్టోర్స్ లో అవైలబుల్ లో ఉంటాయి, అవి కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు। ఈ మసాలాల్లో గ్రీన్ పీస్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ పోసుకొని ఒక 5 నిమిషస్ ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బటర్ గాని ఫ్రెష్ క్రీమ్ గాని వేసుకొని కలుపుకోవాలి। నేనైతే వేసుకోలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి। మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉడికించుకోవాలి। 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బాగా ఉడికిందని తెలియడానికి ఆయిల్ ఈ విధంగా పైకి వస్తుంది। చూసారా, అంతే ఎంత టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయ్యింది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ కొలీగ్స్ కి షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్। ఇలాంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి।